గోంగూర పులిహోర చేస్తున్నాను. అది కూడా రైస్ తో కాకుండా సేమియా తో. గోంగూర సేమియా పులిహోర. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏందంటే మనం సేమియాని ఉడికించుకుందాం. మన కొంచెం ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ అలాగే గోంగూర వచ్చేసి నేను కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసేసాను. ఎక్కువగా ఏం ఉడికించలేదు, జస్ట్ అలా కొద్దిగా మనకు ఆకు మగ్గితే సరిపోతుంది. సో కాబట్టి నేను ముందుగా చేసి పెట్టాను. దీన్ని పేస్ట్లా రెడీ చేసేసుకున్నాను మిక్సీ పెట్టేసి. ఓకే, సో ఇలా మెత్తగా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇది రెడీ ఉందంటే మనం మిగతా పోప్ అది వేసేసుకొని ఇంకా కానిచ్ చేసేసుకోవచ్చు. ఇట్లా స్టవ్ ఆన్ చేసేసుకుని సరిపడా ఆయిల్. సో కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను జీడిపప్పు అలాగే పల్లీలు ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకొని చివరిలో యాడ్ చేస్తాను. కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అలా కాదు అనుకుంటే పోపుతో పాటే వాటిని కూడా మనం వేయించేసుకొని అలాగే కంటిన్యూగా కాని చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా జీడిపప్పు. సో ఇక్కడ వాటర్ రెడీ అయిపోయింది మనకు. సేమియా వేసేసుకుందాం. సో రోస్టెడ్ వేసాను నేను కాబట్టి విడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ జీడిపప్పు కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తాం మనం చేసుకునే ఆ పులిహోరకి. సో కంపల్సరీ ఏం లేదు జీడిపప్పు అనేది, పల్లీలు కూడా. సో మనకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇదే మెథడ్లో మనం సేమియా కాకుండా కొంచెం రవ్వ లాగా చేసుకున్న, అంటే నూకలా చేసుకునే రవ్వ పులిహోర చేసుకోవచ్చు, లేకపోతే మిల్లెట్స్తో చేసుకోవచ్చు, దేంతో అయినా తీసుకోవచ్చు. అంటే కొంచెం హెల్దీగా కావాలనుకున్నప్పుడు అలా మిగతా వాటితో మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, జీడిపప్పు కొంచెం మనకు కలర్ మారిపోతుంది. దీన్ని మళ్ళీ బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోనే పల్లీలు, ఇవి కూడా కొంచెం దూరగా వేగాలి. కొద్దిమంది పులిహోరలో నానబెట్టి కూడా వేసుకుంటుంటారు, అది వాళ్ళ వాళ్ళ చాయిస్. వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా మధ్య మధ్యలో తగ్గుతూ టేస్ట్ అనేది బాగుంటుంది వేయించిన పల్లీలు. ఓకే, పల్లీలు కూడా అయిపో వచ్చేసి ఓకే. సో వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం చేసుకునే డిష్ ఇంకొంచెం టేస్టీగా ఉండాలి, లేకపోతే పండగలప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం జీడిపప్పు పల్లీలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ పోపు వేస్తున్నాను, శనగపప్పు, అలాగే
మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఈ పులిహోర ఉప్మా ఇలాంటివన్నీ కూడా పోపు మీదనే ఆధారపడి ఉంటాయి టేస్ట్ అనేది. సో ఎక్కువ మాడకుండా చూసుకోవాలి, మరి పచ్చిగా కూడా ఉండకూడదు. లైట్గా కలర్ మారుతున్నప్పుడే మిగతా అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ. నెక్స్ట్ ఎండమిరపకాయలు, సో ఆల్మోస్ట్ సేమియా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి కొంచెంసేపు అలాగే నీళ్ళలో వదిలేస్తున్నాను. కొంచెం మనకు మిగిలిపోయింది అది దాంట్లో మగ్గిపోతుంది. ఈలోగా పోపు రెడీ అయిపోతుంది కదా, వెంటనే మనం దాంట్లో తీసేసి మనం దీంట్లో యాడ్ చేసేయచ్చు. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి చాలామంది కూడా ఇష్టం. పులిహోరలు నంచుకు తినడానికి కొంచెం పులపుల్లగా ఉంటుంది కదా, సో కొంచెం ఈ ఘాటు తగిలితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా పసుపు, ఒక్కసారి అలా కలిపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్. సో ఆ సేమియా క్వాంటిటీకి సరిపడా తీసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికించింది కాబట్టి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ పోప్ ఫ్లేవర్స్ మొత్తంగా పడితే బాగుంటుంది. ఓకే, సో గోంగూర యాడ్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. సో పులుపుకి మనం కావాల్సిన అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీజనల్గా మనకు ఉసిరికాయలు దొరుకుతాయి, ఆ తురుమాన్ని యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయలు దొరికేప్పుడు మామిడికాయలు, లేకపోతే నిమ్మకాయలు, లేకపోతే రెగ్యులర్గా చేసుకునే చింతపండు, మన చాయిస్. సో ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి గోంగూరతో చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు. సరిపడా ఉప్పు, సో పోపు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న సేమియా దీంట్లో యాడ్ చేసేసి బాగా కలిపేసి కాసేపు మగ్గిచ్చేస్తే మనకు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. మనం ఎంత తయారు చేసుకుంటున్నాం సేమియా దానికి తగ్గట్టుగా మనకు గోంగూర ఎంత కావాలనేది మనం ముందుగా డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే అంటే పులుపు ఎక్కువైనా బాగోదు, మరి సేమియాలో పులుపు తక్కువ ఉన్నా మనకు బాగోదు అన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్ రేషియోలో చూసుకోవాలి. ఓకే, సో రెగ్యులర్ పులిహోర చేసుకున్నట్టుగా ఇది మనకు ఎల్లో కలర్ రాదు, ఎందుకంటే గ్రీన్ పేస్ట్ అనేది యాడ్ చేస్తాం మనం గోంగూరది. మీరు తినేటప్పుడు ఆ పులిహోర పోపు అనేది ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం మనకు మగ్గాలి, ఎందుకంటే మనం ఆ గోంగూర పేస్ట్ వేసుకున్నాం, ఆ ఉడికిచ్చిన సేమియా లోపలికి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతే బాగుంటుంది. మూత పెట్టకూడదు, లేకపోతే మనకు ముద్దల అయిపోతుంది. సో దీన్ని కాసేపు అలా వదిలేసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు గోంగూర సేమియా పులిహోర రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ప్లేట్లోకి తీసేసుకునే ముందు ఇంట్లో ఫైనల్గా నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు పైనుంచి వేసేసుకుందాం, కొంచెం గార్నిష్లా కూడా వస్తుంది.
ఓకే. సో పై నుండి జీడిపప్పు, ఓకే. సో వేడివేడిగా గోంగూర సేమియా పులిహోర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోంగూర సేమియా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన సేమియా 1 కప్పు, ఉడికించిన గోంగూర 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు కొద్దిగా. గోంగూర సేమియా పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు వేసి వేడయ్యాక అందులో సేమియా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉడికించిన గోంగూర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పసుపు, గోంగూర పేస్ట్, తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న సేమియా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరగా వేయించుకున్న పల్లీలు వేసి కలిపి ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర సేమియా పులిహోర రెడీ.